ఆకుకూరలు తినొద్దా వర్షాకాలంలో తినొద్దనే అంటున్నారు వైద్యులు అయితే ఇంటి పెరడులో పెరిగేవి మాత్రం ఇందుకు మినహాయింపు రైతు బజార్లలో మార్కెట్లో లభ్యమయ్యే వాటితో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలంటున్నారు ముఖ్యంగా తోటకూర పాలకూర చుక్కకూర ముల్లంగి ఆకులు బచ్చలి కొత్తిమీర వంటి వాటికి కాస్తంత దూరంగా ఉండాలట కారణాలు కూడా చాలా సింపుల్గా ఉన్నాయి సాధారణంగా ఆకుకూరలు తక్కువ ఎత్తులో పెరుగుతాయి ఈ మొక్కల ఆకులు భూమికి దగ్గరగా ఉంటాయి దానివల్ల వర్షం పడ్డప్పుడు నుంచో కొట్టుకొచ్చిన నీళ్లు వాటిని తాకుతాయి అతి సమీపంలోకి చెత్త నీరు రావడం వల్ల అవి కలుషితమయ్యే అవకాశం ఉంటుంది ఆ నీళ్లలోని సూక్ష్మజీవులు హానికారకాలు వీటి మీద చేరే ప్రమాదము ఉంది మరో విషయం ఈ తడి వాతావరణం వల్ల మామూలుగా కూడా సూక్ష్మజీవులు ఎక్కువగా పెరుగుతాయి అందులోనూ ఇదే సమయంలో ఆకుల మీద పురుగు పుట్రా చేరుతాయి అందువల్ల ఈ సీజన్లో ఆకుకూరలు తినకూడదని కొందరు చెబుతారు అది బయట నుంచి కొనుక్కొచ్చేవైతే కాస్తంత జాగ్రత్తలు తీసుకోవాలి వానాకాలంలో కలుషితమైన నీళ్లు ఆహారం కారణంగా శరీరం డెంగీ మలేరియా ఇలా రకరకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటుంది అలాంటప్పుడు ఆకుకూరల్లో ఏమన్నా తేడా ఉంటే మరింత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది ఇక ఆకుకూరల్లో పీచు ఎక్కువ కాబట్టి జీర్ణమయ్యేందుకు కాస్త సమయం పడుతుంది కాబట్టి ఆకుకూరల వినియోగం వానాకాలంలో కాస్త తగ్గించుకుంటే మంచిది అయితే ఇంట్లో పెంచుకున్న ఆకుకూరలను చక్కగా తీసుకోవచ్చు బయటవి అయితే వారానికి మూడు నాలుగు సార్లు తీసుకునే వాళ్ళు ఒకసారి తీసుకోవచ్చు వీటికి ప్రత్యామ్నాయంగా క్యారెట్ వంకాయ లాంటి నిండు రంగు కూరగాయలు సొరకాయ బీరకాయ పొట్లకాయ కాకరకాయ లాంటి ఎత్తులో పెరిగే కాయగూరలు తినొచ్చు ఆకుకూరలనే కాదు కాలీఫ్లవర్ క్యాబేజీ లాంటి వాటిలో కూడా ఈ కాలంలో పురుగులు వస్తాయి కాబట్టి చూసుకొని తీసుకోవాలి అలాగే ఆకుకూరలను వండేటప్పుడు ఉప్పు నీళ్ళలో ఐదు నిమిషాలు ఉంచి నల్లా నీటిలో శుభ్రంగా కడగాలి తరిగిన వెంటనే వండాలి ఇక ఫ్రిడ్జ్లో పెట్టినవి తీసిన తర్వాత ఒక గంట తర్వాత కడిగి మరీ వండాలన్నది నిపుణుల సూచన